వీరసింహా రెడ్డి ట్రైలర్ వచ్చింది కదా చూసారా? చూశానన్నా. ఎలా అనిపించింది? సూపర్ గా అనిపించింది, బాగా అనిపించింది. అంటే ఇంతకుముందు చాలా ట్రైలర్స్ వచ్చినాయి ఆయన ఏది ఫ్యాక్షన్ యాక్షన్ సంబంధించి మాస్ ట్రైలర్స్ చాలా వచ్చినాయి, కానీ ఇది ఏమన్నా మీకు కొత్తగా అనిపించిందా రొటీన్ గా అనిపించింది? కొత్తగా అనిపించింది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఒకప్పుడు ఎంఎస్ ధోని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టుంది, ఆయనేమో గ్రౌండ్లో కొడతాడేమో మొత్తం సినిమాలు థియేటర్లో కొడతాడు, ఏం షర్ట్లనా అన్ని సిక్స్లే, ఆ కొడితే గిరగిరగిరా తిరిగి ఏందన్నా పైకి లేచుడు బా. ఆ ట్రైలర్ చూస్తేనే ఏదో అనిపిస్తాను, ఇక సినిమా ఏ లెవెల్లో ఉంటుందో ఇక వెయిటింగ్. 13 డైలాగ్స్ ఎలా అనిపించినాయి? ఆ డైలాగ్స్ కొన్ని కొన్ని చెప్పదు, కొన్ని గవర్నమెంట్కి తగిలేటట్టు ఉన్నాయన్నా నాకు అనిపించింది. కావాలని టార్గెట్ చేసినట్టు అనిపించింది? మేబీ కావచ్చు, ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ కన్నా అలా చేయొద్దు కదా, అది కావాలని చేసి ఉండొచ్చు, సినిమాలో పెట్టి ఉండొచ్చు. శృతి హాసన్ ఎలా అనిపించింది? అంటే సింక్ అయిందా బాలయ్య బాబు? సింక్ అయిందనా? ఎందుకు, శృతి హాసన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయిని చూడాలని నాకైతే మస్తు ఆతృతగా ఉంది. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి మన అన్న బాలయ్య అన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఆమె ఎంగు లేడి, మనోడు డాన్స్ వేయట్లా కాలేము, ఏంది ఆ డాన్స్, సినిమా డాన్స్లో కొడితే సిక్స్లు పోతాయో మరి బోండ్రులు పోతాయో ఏం అర్థమవుతలే అన్న, మొత్తానికి అయితే బాగుంటుంది అనుకుంటున్నా. శృతి హాసన్ కాంబినేషన్లో సినిమా బాగుంటుంది, మ్యాక్సిమం అన్ని హిట్ అవుతాయి. ఇది ఇంకా డబుల్ హిట్ అవుతుందో మరి త్రిబుల్ హిట్ అవుతుందో తెలియదు, నాకు తెలిసి వాంటెడ్ వీరయ్య కంటే అది వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఒక రేంజ్లో ఉంది నిజంగా, ట్రైలర్ చూస్తే గూప్స్ బామ్ ఇట్లా వస్తున్నాయి, ఇట్లా ఇట్లా కొడితే బొమ్మలు ఎత్తా, అదే బాస్కెట్ బాల్ వేసినట్టు ఎడతాను మనుషులు అన్న, నిజమానా మాస్త అనిపించింది నాకైతే. అంటే ఆయన వాడే వెపన్ కూడా యాక్స్కి వెనక సింహం బొమ్మ ఉంది కదా, అది ఎలా అనిపించింది? సింహ సినిమా చూసినట్టు అనిపించింది ఆ సినిమా, అది ఫస్ట్ నుంచే కదా, అది అది కొత్తగా ఏముండదు, ఆయనకు సింహాలు లేకుండా ఎల్లో కలర్ ఏది లేకుండా రాడు, అది అంతే కొత్తగా అనిపిస్తే. ఆ సినిమా మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టుంది, 3-4 సినిమాలు చూసి ఆ సినిమా, ఈ సినిమా చూస్తే తెలుస్తుంది 3-4 సినిమాలు కలిపి తీసిండే అనిపిస్తుంది నాకైతే, కానీ ఆ కొట్టే సిక్స్లు మాత్రం బాగుంటాయి. ఎంత రేటింగ్ ఇస్తావు ట్రైలర్? ట్రైలర్కి 5/5 ఇస్తానా? 5/5. వెయిట్ చేస్తున్నా సినిమా? డెఫినెట్లీ నేనైతే మస్తు ఆతృతగా వెయిట్ చేయను, ఎందుకంటే అందులో శృతి హాసన్ ఉంది, పాప శృతి హాసన్ యంగ్స్టర్, బాలయ్య బాబు ముసలోడు కాదు యంగ్స్టర్, యంగ్స్టర్ ఇప్పుడు హీరోలు ఏం పనికి వస్తారు, ఆయన డాన్స్ ఇట్లా ఊపితే ఏమన్నా డాన్స్ బాగుందన్నా. వీరసింహారెడ్డి ట్రైలర్ ట్రైలర్ చూసాను, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఇంత ముందులాగా రొటీన్గా అనిపించినా ఏమన్నా డిఫరెంట్గా? చాలా డిఫరెంట్ అంటే రొటీనే ఫైట్స్, కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంది, పొలిటీషియన్స్ మీద ఒక పంచ్ టైప్ ఉంది. అంటే ఇప్పుడున్న పాలిటిక్స్కి కొంచెం సింక్ అయ్యేలాగా? చాలా చాలా సింక్ అయింది, 2-3 డైలాగ్స్ సింక్ అయినాయి, ఆ బోర్డు మీద సైన్ అయితే అది చాలా బాగా సింక్ అయింది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి. మరి ఇప్పుడు శృతి హాసన్ ఎలా అనిపించింది? మరి శృతి హాసన్ ఎప్పుడు ప్రతి సినిమాలో ఉన్నట్టే చాలా బాగుంది. అంటే యంగ్ హీరోతో చేసింది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి సెట్ అయినా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది? యా కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది బాలకృష్ణతో, వాళ్ళు ఎప్పుడు సీనియర్ హీరోస్తో బాగానే సింక్ బాగానే కుదురుతుంది శృతి హాసన్కి. అంతే. సాంగ్స్ ఎలా అనిపించినా వీరసింహారెడ్డి ఇప్పుడు రిలీజ్ అయినాయి? సో యాజ్ యూజువల్ బాలయ్య స్టెప్స్ అయితే క్రేజీ ఉన్నాయి అన్నిటిని, సో బాలయ్య డ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు, ప్రతి అఖండాకి ఎట్లనైతే ఎనర్జీ ఉందో అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నాడు ఈ సినిమాలో కూడా. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ట్రైలర్కి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? నేనైతే 4.5 దాకా చూడండి. అవుట్ ఆఫ్ 5కి 4.5? యా.